అమ్మవారిని వెళ్ళండి. అందరూ భూమికి ఏం చదివి గంధం, భూమిని గంధం తిరిగి వస్త్రం వత్తి వత్తి వేయండి. పోగ మీద వస్త్రం తీసుకోండి, కొంచెం తీసుకోండి. గణం గణం పూలు పెట్టండి. ఓ ఏ గదంతా ఓ గజ గణిక అందరు తీసుకోండి, పూలు తీసుకొని పెట్టుకోండి గణపతి మీద. ఓం ఏ గదంతాయనుమ ఓం గజ కణికాయనుమ ఓం గభోరాయనుమ బ్రహ్మ భో భోవేద్యం తాం భో గట్ల పుష్పాందోళికం పువ్వు పుష్పాందోళికం సమర్పయ ప్రజోజయ భోగం వేసి దాన్ని పెట్టుకోండి గణపతి మీద. నమస్కారం సమర్పయ విముఖ పుష్పాంజలి సమర్పేవి. తర్వాత మీరు గౌరవం చేసుకుంటుకోండి, కురుగారు గౌరవం చేసుకోండి అందరూ. ఇంకా మరి ఎవరైనా అమ్మవారికి పగటి పూజకు సంక్రమణ చేస్తే ఆ గౌరవం తీసుకోవచ్చు. అందరూ కూడా గౌరవం చేసుకోండి, చేస్తున్నారా? అక్షంతర చెరవకుండా అందరూ ఓ సర్వమంగళమంగళ్యే శివే గంధం దేవుడిని పొంగుకొని గౌరవం ఇలా గంధం లేపణం సురేశ్రేష్ఠ ప్రదే సవస్త్రం సమర్పయామి. రెండు పూలు పెట్టండి గౌరవం మీద, కాంతి పూలు అని పెద్ద పూలు అని. సౌభాగ్య జాయమ సౌభ్యాయమ సంతన ఫల ప్రాప్తయమ శ్రీ సజాకళ దిగ సగర సంగ సఫలమ శ్రీ అఖండ శ్రీ లక్ష్మీ ప్రదాయమ లక్ష్మీ వర్ధస్థాయమ శ్రీ మహాఐశ్వర్యాయమ. మంగళ నీరాంజన దీపం సమర్పయామి. గౌరవ పుట్లు వేసి దండ పెట్టుకోండి. మంత్ర పుష్పాంజలి సమర్పయామి. వర్ణ కలస దేవతా పూజ అక్షంతర చేతులు అడుకోండి. వర్ణ కలస దేవతాభ్యో నమః సంఘం సాయుధం సహస్రకృతి నమః శ్రీ మహాకలస దేవతాభ్యో నమః. కలసలు వేయండి, కలస దేవతాభ్యో నమః నమస్కార. సమర్పయామి అట్టే జిల్లాడండి గిరవాడి. ఆ కలశంలో కూడా పసుపు కుంకుమ వేయండి, గన్ను వేయకండి, పసుపు కుంకుమ వేయండి. మంచి రెండు పూలు పెట్టండి గుబురుగా, ఏ పూల పడలేదు, రెండు పూలు పెట్టండి. శివాయ నమః మహేశ్వరాయ నమః సాంపగే నమః. మంచి పెట్టించి మళ్ళీ మా కూరగాయలు గంధం పసుపు కుంకుమ భక్తులను పెట్టించు. అమ్మవారికి ఉత్తరే శుభ కర్మణ్యి నమస్తో అడగండి. కూతుండి అక్షంతో నీళ్ళు విడవండి. శ్రీ మహా అందరూ కూడా వీక్షణాలు చెప్పండి. అక్షంతలు చేతులు పట్టుకోండి, చేతులు తొలచండి. అందరికీ వచ్చు, అందరూ రాండి. రాని వాళ్ళు ఎవరి మంత్రం అందరూ లక్ష్మీ సముద్ర శ్రీ నారాయణి నమోస్తు.
చేతులు తోడిచ్చి అందరూ శ్రీ మహాశ్రీ మాదకి కూర్చోనండి. సహై నమః స్వదే నమః సుధే నమః ధన్యే నమః హిరణ్యే నమః ఘాయ నమః అనఘాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః సమర్పయ నమః దీప్తయ నమః లోకభోగేశయ నమః ధర్మనిలయ నమః మందవహణం తేను దుఃఖకరే నమః ఓం సర్వకర్ణే నమః ఓం సర్వగుణాయ నమః. కన్నుల నిండుగా కాటుక వెలుగా కాటుక వెలుగా కాంచన హారము గలమున మెరియగా సమర్పయమి అమ్మ శ్రీ మహాభగవత్పై నమః. ప్రథమ నమస్కారం సమర్పయమి. నీకు అందరికి సౌభాగ్యం సంతోషాలు అనుకున్న కోరిక నెరవేర్చు కదా అని చెప్పేసి చిన్న వచ్చి కాయ కొడుకోవచ్చు కొబ్బరికాయ అమ్మవారి దగ్గర. గీతా విద్యాలయంలో జరుపుకున్నటువంటి సందర్భం లోపల మాతలందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వరలక్ష్మి అనేటటువంటిది ఈ మాసమంతా కూడా శ్రావణ మాసమంతా కూడా వరలక్ష్మి మాత రూపం లోపల అమ్మవారు కొలువై ఉంటుంది. ఈ కొలువైనటువంటి అమ్మవారికి మాతలందరము కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గాను మన మహిళలు మరియు పాఠశాల విద్యార్థులు మరియు కరస్పాండెంట్స్ అందరూ కూడా హాజరు కావడమైంది. మహిళలు చాలా పెద్ద మొత్తంలో 50 మందికి పైగా ఈ వ్రతంలో పాల్గొనడం జరిగింది. అందరి యొక్క నమ్మకం ఏంటంటే వరలక్ష్మిని ఏదడిగినా కూడా కోరిక నెరవేర్చేటటువంటి తల్లిగా మనమందరం భావిస్తున్నాం. ఈ వ్రతం యొక్క